విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన గజానన గజాన అనేక దంతం భక్తానం దంతం ఉపాస్మహే ఓం గం గంగపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం జనరల్గా అందరికీనండి ఇది రాశిలో చాలామంది చెప్తూ ఉంటాం కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి వాళ్ళు పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకో చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది ఎక్కడ ఉన్నాడు లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ అది చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనే విశేషమైన ఫలితాలు వస్తాయండి ఒకవేళ మీకు మీ మీ వ్యక్తిగత జాతరగా చూపించుకోదలుచుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు సలహాలు చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి ఇప్పుడు నవంబర్ నెల పన్నెండు రాసుల గురించి అంటే పన్నెండు రాసుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము యాక్చువల్గా అండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది అత్యంత పవిత్రమైన మాసం అంటే మనకి శివారాధన శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం అంతేకాదండి ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం పైగా గురుడు కూడా మారడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా మీరు మీ తహాదాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి గోళ్ళలో పూజలు చేయించుకోవడము అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి ఐశ్వర్యం ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాము మిథుని రాశి మీ రాష్ట్రాధిపతి బుధుడు పంచమ స్థానంలో అలాగే శుక్రుడు హౌస్లో తులారాశిలో ఉండడం విశేషం అండి రవి బుధులతో రవితో కలిసి వెళ్ళిన బుధుడు కుజుడు కూడా కాంబినేషన్ ఉన్నాడు కాబట్టి మీ అధిపతి బుధుడు బాగుండడం వలన మీకు అత్యంత యోగమే అంటే మంచి మంచి పనులు చేయడము అలాగే మీ సక్సెస్ చేయడము తెలివిగా ఉండడము మీ యొక్క లక్షణము మీ దాంట్లోనే సైంటిస్టులు మ్యాథమెటిషియన్స్ కొరియోగ్రాఫర్స్ అలాగే సినిమా యాక్టర్స్ కూడా చాలామంది పుట్టారండి మీరంత తెలివైన వాళ్ళు ఇంకోటి ఉండరు అంటే అంత తెలివైన వాళ్ళు ఉండరు బ్రహ్మాండంగా మీరు రాష్ట్రపతి కూడా బుద్ధుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి ప్రతి పని కూడా కష్టపడి చేయాలనే తత్వం మీకు ఉంటుంది ద్వితీయ భావాన్ని శని చూడడం వల్ల మీరు తల్లి తల్లిదండ్రుల దగ్గర నుంచి కొద్ది కాలం దూరంగా ఉండవలసి వస్తుంది ద్వితీయ భావాన్ని శని చూడడం వల్ల కూడా ధనం బాగా ఇస్తాడు కంటత్వని బాగుంటుంది ఒక విధంగా చెప్పాలంటే మీకు శని మంచిగా చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ మూడో భావానికి వస్తే గురుడు కూడా ఉన్నాడు కాబట్టి గురు దృష్టి మూడో భావానికి ఉండడం వలన ధైర్యం శౌర్యం అలా మీకు ఎక్కువండి ఒక పని చెప్తే మీరు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరతారు అనమాట విజయం సాధించి తీరుతారు పని ఆ పనిని పూర్తి అయ్యే వరకు వదలరు అలాగే అలాగే అంతేకాకుండా మీరు ధైర్యం శౌర్యం ఎదుటివాళ్ళకి కూడా ఇస్తారు ఉన్నాను అనే భరోసా ఎదుటి వాళ్ళకి ఇస్తారు ఇంకా ఫోర్త్ భావాధిపతి కూడా బాగుండవలన పంచమ స్థానంలో ఉండడం వలన యోగిస్తాడనమాట అంటే ఏంటంటే విద్య బ్రహ్మాండంగా వస్తుందండి కష్టపడి చదివితే విద్యలో పని అనేది ఉంటుంది టీచర్స్కి ప్రొఫెసర్స్కి లెక్చరర్స్కి అందరు కూడా అద్భుతంగా రాణించడానికి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో డెవలప్ అవ్వడానికి అవకాశం ఎక్కువ రెండో పాయింట్ తల్లిగారు మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది ఆవిడికి ఆవిడికి ఆరోగ్యము ఆశీస్సులు ఎక్కువ మీ మీద ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి ఆవిడికి ఐశ్వర్యం కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందండి ధనధన ప్రవర్ధమానం అవ్వడానికి మీ తల్లిగారికి అవకాశం ఉంది అంతేకాదండి నూతనమైన వస్తు వాహనాన్ని కొనుగోలు చేస్తారు గృహ సౌఖ్యం ఉంది మీకు అద్భుతంగా ఈ నెల రాణించడానికి అవకాశం ఉంది అంతేకాదండి వ్యవసాయదారులకు కూడా మంచిగా పంట రావడం వాళ్ళకి ముఖంలో సంతోషం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా పంచమభావం వస్తే పంచమ స్థానంలో రవి కుజ బుద్ధులు ఉండడం వల్ల ఒక యోగము ఎందుకంటే పూర్వజనం సుకృతం కూడా అంటాం మనం అంటే ఏంటంటే ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు రెండో పాయింట్ ఏంటంటే కొరియోగ్రాఫర్స్కి అలాగే డ్యాన్సర్స్ డాన్సర్స్ అంటే కొరియోగ్రాఫర్స్ మ్యూజిషియన్స్కి రైటర్స్ కూడా ఈ నెలలో మంచి అవకాశాలు వస్తాయి పంచమభావం బాగుంది కాబట్టి టీవీ వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధి కలుగుతుంది వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో అభివృద్ధి చెందుతారు ఎందుకంటే పంచమభావం ఖచ్చితంగా చూసి తీరుతాం సినిమా వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అంతేకాకుండా గురుదృష్టి కూడా ఉండడం వలన అదృష్టం కూడా తోడయ్యింది అంటే పుత్ర సంతాన యోగం కలడానికి మీకు అవకాశం కూడా ఉంది ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి మంచి ఫీల్డ్స్లో సెటిల్ అయిపోతారు వాళ్ళు అద్భుతంగా ర్యాండ్ నుంచి తీరుతారు ఇంకా ఆరోభావానికి వద్దాం భావంలో పదిహేడు నుంచి రవి ఇరవై ఒకటో తారీఖు నుంచి బుధుడు అలాగే కేతు కూడా ఉన్నారు సో అంత అద్భుతంగా యోగించే దశ అంటే మీకు భావంలో రవి ఉండడం అలాగే బుధుడు కూడా ఉండడం మీ రాష్ట్ర అధిపతి మేన మామూల వలన మీకు ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది మీకు ఎప్పుడు అండగా అండగా ఉంటారు మీరు మీకు అలాగే మీకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి అంతేకాకుండా మీకు శత్రు భయం తక్కువగా ఉంటుందండి ఏమాత్రం రోగాలు ఏమైనా ఉన్నా కూడా క్రమేపీ తగ్గిపోవడానికి అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితుల్లోనే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు రవి ఆరోభావంలో ఉన్న ఉన్నాడు కేతువు కూడా ఉన్నాడు అంటే కేతువు కుజుళ్ళగా యాక్ట్ చేస్తాడు ఆరోభావంలో ఉన్నాడంటే స్టాంపింగ్ అవడానికి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి బాగుంటుంది అద్భుతంగా రాణిస్తారు పదవులు వస్తాయి ఇంతకు చెప్పినట్టుగా పాస్పోర్టు వీసా స్టాంపింగ్ అలాగే హెచ్ఆర్బి వీసా స్టాంపింగ్ ఆరోభావంలో రవి కేతువుల వలన కేతువు కూడా ఉచ్చలో ఉన్నాడు సక్సెస్ చేసి తీరుతాడు కష్టపడండి అన్ని రంగాల్లోనూ ఆరోభావం ఖచ్చితంగా చాలా చాలా మీ మిదురు రాశి వాళ్ళకి బాగుంది సప్తమ స్థానంలో శుక్రుడు యోగకారుడు కాకపోయినా శుక్రుడు ఉండవలన సప్త మాధిపతి కూడా గురుడు అద్భుతంగా నైన్త్ భావనలు ఉండడం వల్ల విశేషించి యోగిస్తాడండి కింద నెల వరకు కూడా అంటే అంటే ఎప్పుడు వరకు ఎప్పుడు యోగిస్తాడు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒకటి నుంచే మాత్రమే మీకు కుంభరాశిలోకి వస్తున్నాడు గురుడు సో గురుడు ఇరవయో తారీఖు నుంచి మాత్రం యోగిస్తాడు ఇంతకుముందు శనితో కలిసి గురుడు ఉంటాడు అష్టమంలో సో అష్టమ గురుడు అష్టమ శని ఆ దోషం చెప్తాను సో శని బలం గురుడు బలం బాగుండడం వలన ఏమవుతుందంటే ఇరవయో తారీఖు ఇరవై ఏడు నుంచి ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు అంతేకాదండి కొత్త కొత్త వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి భార్యాభర్తలు మధ్య విషయంలో సఖ్యత అనురాగం ఆప్యాయత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి భావం బాగుందంటే అద్భుతమే ఎందుకంటే ఇరవై ఒకటో తారీఖు తర్వాత నుంచి చాలా చాలా మీకు మంచి జరగబోతోంది అష్టమంలో అర్ధాష్టమ శని అండి అర్ధాష్టమ శని అర్ధాష్టమ గురుడు ఇరవై తారీఖు వరకు ఉన్నాడు సో పర్వాలేదు మీకు గురుడు బలం పెరిగిపోతుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత నుంచి సో ఏదేమైనా కార్తీక మాసంలో ఉంది వచ్చింది కాబట్టి శనీశ్వరుడికి మీరు అభిషేకాలు చేయించుకోవడము ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి చాలా మంచిదండి అంతేకాకుండా సింధూరంతో పూజ చేయించుకోవడము వడమాల వేయడం వలన మీకు అష్టమస్థానంలో ఉన్నటువంటి శని దోషం పరిహారం అవుతుంది పైగా గురుడు కూడా మీకు ఏమవుతుంది అష్టమ గురుడు కాబట్టి శివాభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు మీరు ఆల్రెడీ సో ఆ దోషం కూడా నివృత్తి అయిపోతుంది నైన్త్ భావంలో గురుడు వచ్చాడు ఇరవై ఒకటో తారీఖు వస్తున్నాడు కాబట్టి అద్భుతంగా రాణిస్తాడు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశయానం కలిగిస్తాడు అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సినిమా వాళ్ళకి టీవీ వాళ్ళకి ఇవాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఫారిన్ కంట్రీస్ కానీ లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అలాగే హయ్యర్ అంతేకాకుండా అండి మీ నాన్నగారి యొక్క ఆస్తి తండ్రి గారి యొక్క ఆస్తి పాతులు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది నిరంతర భాగ్య నిరంతర పుత్రవృద్ధి కూడా అవడానికి అవకాశం ఉంది నైన్త్ భావం బాగుందంటే వ్యాపారాలు వ్యాపారాభివృద్ధి కోల్లోను సిమెంటు ఆయిలు ఐరన్ ఐరన్ స్టీలు అలాగే అనేక రకాలుగా సాఫ్ట్వేర్ రంగంలోనూ అద్భుతంగా రాణించడానికి కన్స్ట్రక్షన్ రంగంలోనూ వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి కలగడానికి అవకాశం ఉందండి గురుడు ఇచ్చి తీరతాడు అలాగే మినిస్టర్ పదవులు కూడా రావడానికి అవకాశం ఉంది మీ మిదున వాళ్ళకి అంటే నైన్త్ భావం బాగుందంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి సక్సెస్ అయి తీరుతారు బ్యాంకింగ్ రంగంలో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది గవర్నమెంట్ పర్మిషన్ రాసేవాళ్ళకి అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రాసేవాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి వచ్చి తీరతాయి ఈ నెల బాగా కష్టపడాలి వింటర్ కూడా మీరు వెళ్తున్నారు సక్సెస్ అయి తీరతారు ఇంక దశభావం వద్దాం దశమాధిపతి కూడా నైన్త్ భావంలో ఉన్నాడు కాబట్టి యోగింపే కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళకి దశ ఆడవాళ్ళకి మగవాళ్ళ సహా అందరు కూడా మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ కష్టపడాలి మెయిన్ బ్యాంకింగ్ రంగంలోను కన్స్ట్రక్షన్ రంగంలోను అలాగే సాఫ్ట్వేర్ రంగంలోను వీటి వీటి రంగాల్లో కూడా మంచి అభివృద్ధి కలుగుతుందండి అంటే అభివృద్ధి కలగడం అంటే ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలోనూ బ్యాంకింగ్ రంగంలోనూ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి ఇంకా మీకు లాభస్థానాధిపతి కుజుడు కూడా లాభాన్ని చూడడం వలన రవి ఉద చూడడం వలన మీ లాభానికి ఎటువంటి ఇబ్బంది కలగ కలగనే కలగదు మీకంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళు కూడా అభివృద్ధి కరంగా ఉంటుందండి మీకు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఈ నెల మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా వేస్థానంలో రాహు ఉండ ఉండడం వలన మీ కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటాయండి అంటే ఏంటంటే వివాహాది శుభకార్యాల రీత్యా తీర్థయాత్రలు చాలామంది వెళ్తున్నారు గుజరాత్ ద్వారకా చూస్తున్నారు కదా చాలామంది ద్వారకా తీర్థయాత్ర వెళ్తున్నారు సౌత్ ఇండియా టూర్స్ వేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఖర్చులు అధికంగా రావడానికి అవకాశం ఉంది కాకపోతే అంటే మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి ముఖ్యంగానండి మీరు ఈ నెలలో పూజించవలసిన దేవుడు కనకదుర్గ అమ్మవారు పార్వతీ అమ్మవారు అండి అలాగే శివాభిషేకాలు కార్తీక మాసం మొత్తం కాబట్టి శివాభిషేకాలు మనం చేయించుకోవాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజు కూడా అద్భుతంగా రాణిస్తారండి ఆ రోజు మనం గోదానం భూదానం బంగారం దానం అన్ని రకాల దానాలు ఇస్తాం కదా వస్త్రదానం ఇవన్నీ ఇవ్వడం వల్ల సకల సంతోషంతో ఉండి ఐశ్వర్యం కలిగి దీర్ఘాక్షి మందులుగా ఉండి చివరి కాలంలో మాత్రమే శివ సన్నిధికి చేరుకుంటారని శివపురాణంలో ఉంది సో ఈ విధంగా ఇంకోటి కూడా అదనండి శివుడికి పార్వతికి కళ్యాణం కూడా చేయించు చేయించడం మర్చిపోకండి సో ఈ విధంగా మీకు ఆల్రెడీ తెలుసు ఈ విధంగా చేయించడం వల్ల మీ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉంటుంది అద్భుత సో ఈ నెల మొత్తం కూడా మీకు ఆరోగ్యంగాను ఐశ్వర్యప్రదంగాను ఎప్పుడు అలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి